ఓటిటి మాధ్యమం మరి ఇవాళ అల్లూరివింద్ గారు ఆయన మానసిక పుత్రిక మరి ఆయన దీన్ని ప్రారంభించడం అంటే మరి ఎన్నో ఇట్లాంటి ఓటిటి మాధ్యమాలు ఆరు చేరిన దిట్టలు ఎంతమంది ఉన్నారు నెట్ఫ్లిక్స్ కానివ్వండి లేకపోతే అమెజాన్ ప్రైమ్ వీడియో కానివ్వండి ఇటువంటి ఎన్నెన్నో ఉన్నాయి అటువంటి మధ్య నిలబడగలుగుతాం అని మరొకసారి మన తెలుగువారి సత్తా చాటిన గరుడు మన పుట్టివాళ్ళకు పుట్టడు బుద్ధులని మన అల్లు అరవింద్ గారు అంటే ఆయనకి ఎందుకంటే నేను అంత చదువుతో మాట్లాడతాను అల్లు అరవింద్ గారికి మా కుటుంబానికి ఎంతో సన్నిహితమైన అనుబంధం ఉంది అంటే అల్లు రామలింగయ్య గారు ద గ్రేట్ లెజెండ్ అల్లు రామలింగయ్య గారు అబ్బాయి గారు మా ఇంట్లో అప్పుడు నేను చిన్నప్పుడు అప్పుడప్పుడు సెలవులకి ఇక్కడ చదువు హైదరాబాద్లో పెరిగాను నేను అటు మెడ్రాస్ వెళ్ళినప్పుడు మా ఇంట్లో మా వంట గదిలోకి నేరుగా వెళ్ళి మా అమ్మగారి చేతితో టీ పెట్టించుకుని అక్కడ అమ్మగారితో మాట్లాడుతూ కబుర్లు చెప్పుకుంటూ ఏమమ్మా ఏమైనా ఉన్నాయా మేయడానికి బండోడికి అనేవారు బండోడు కంటే నాన్నగారికి ఇంటి ఓడంటారు అలాగే అంటే అంటే ఏం లేదన్నయ్య గారు ఆయన ఊర్లో పెట్టి చూసుకుంటాను లేదమ్మా నువ్వు ఒక అగ్నిపర్వతం లాంటి దాన్ని మేము నుండి దాచుకుంటావు నీలో నీళ్ళు చెప్పమ్మది ఉంటే నేను వెళ్ళి చెప్తానండి కానీ అంత చనువు ఇండస్ట్రీలో ఆయనకు ఒక్కరికే ఉండేది ఇంకెవరికి అంత చనువు లేదు ఇండస్ట్రీలో మరి అటువంటి అల్లు రామలింగ గారి అబ్బాయి అలాగే ద టీమ్ నేను గత 4 రోజులు 5 రోజులుగా పనిచేస్తున్నాను టీంతో టీంలో ఒకరిని అయిపోయా నేను ఒక ఆర్టిస్ట్ కాకంటే కూడా అక్కడ నేను చెప్పాను నేను దానికి ఇంకా చాలా కారణాలు ఉన్నాయి అయినా అందరు నటినట్లు రావడం వాళ్ళతో నేను మాట్లాడడం వాళ్ళ భావోద్వేగాలు లేకపోతే వాళ్ళ చెప్పుకోదలుచుకునేవి వాళ్ళని కంఫర్ట్ జోన్లో పెట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎటువంటి కష్టం కలగకుండా వాళ్ళని నెట్టకుండా తెలివిగా మాటలతో నటిస్తూ వాళ్ళని నటిస్తూ కొంత సో వాళ్ళు వాళ్ళు కూడా కంఫర్ట్ సో ఫీల్ అవుతారు అరవింద్ గారంటే మరి ఆయనకి ఇండస్ట్రీలో ఎన్నో ఎంతో మంచి పేరుంది ఆయనకి ఆయన ఎన్ని అటు ఒక నిర్మాతగా కానివ్వండి లేకపోతే ఒక సక్సెస్ఫుల్ కొడుకు తండ్రిగా అయితేనేమి ఇలా అలా ఒక సరే కుటుంబం గురించి చెప్పాను నేను సో ఇలా మరి ఇది ఆయన చేతుల్లో పడింది కాబట్టి తప్పకుండా ఇది ఒక మంచి రూపం తీసుకుంటుందని కళాఖండిగా ఈ వేదిక మీద చెప్పగలుగుతున్నాను నాకు ఒక రకంగా నా గురించి అందరూ తెలుసు ఎందుకంటే నేను ఒక తెరిచిన పుస్తకం లాంటి వాడిని నా అభిమానులకు అయితే నాకంటే ఎక్కువ తెలుసు నా సినిమాలు నా రికార్డులు ఎక్కడెక్కడ ఏ సెంటర్లో ఎన్నెన్ని రోజులు అన్నీ నా సినిమాలు ఏ సినిమా ఎంతెంత కలెక్ట్ చేసినాయో అవన్నీ నా అభిమానులకు తెలుసు నాకంటే బాగా ఇప్పుడు సో అలాగే ప్రతి ఒక్కరి యొక్క పుస్తకాన్ని జీవిత పుస్తకాన్ని ఆవిష్కరించాలి వాళ్ళకు